నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. అవును. హెచ్ఎల్ నుంచి ఎమ్మెల్యేగా ఏ పార్టీ గెలిచే అవకాశం? టీఆర్ఎస్. ఎందుకు? రెండు సార్లు ఆల్రెడీ అధికారం ఉంది, పనులు మంచిగా అవుతున్నాయి. చేయట్లేదు అంటున్నారుగా అపోజిషన్ పార్టీస్. ఇక వాళ్ళు అట్లే అంటారు, మనం మన పని మనం చేస్తున్నాం అన్నారు. అంతే, అది ఆ పని చేస్తున్నా చేస్తున్నా మాది తెలుసు. అది లక్ష్మారెడ్డి గారు ఆల్రెడీ రెండు సార్లు గెలుస్తారు సార్. ఏం లేదు, అట్లేం లేడు సార్. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ అంతంతనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇక మనం ఏం చెప్పలేము. ఇక అది అది ఎవరిష్టం వాళ్ళది. ఇక ఎలక్షన్ అయితే అంతా మారిపోతుంది. అది ఇప్పుడు టీఆర్ఎస్ఏ ఉంది మనకైతే. ఆయన మంచివాడా? తిరుగుతాడు మంచిగా, మంచి పనులు చేస్తాడు. మంచిగా పట్టించుకోవడం, మంచిగా తిరుగుతాడు. పనులు కావాలంటే కూడా పోతే కూడా అవుతాయి. వాళ్ళ గురించి అంటే మనం ఏం చెప్పలేము, కానీ ఎవరి ఇష్టం వాళ్ళ. రాష్ట్రంలో ఎట్లుంది పరిపాలన? బాగానే ఉంది. మళ్ళీ ఏ పార్టీ రావచ్చు రాష్ట్రంలో? కేసీఆర్ సార్. ఇంకా రెండు సార్లు వస్తాడు, ఇంకా రెండు సార్లు సార్ వస్తాడు. ఎందుకంటే అట్లా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఏం లేవంటే మాకు తెలుసు, ఏమున్నాయో ఏం లేవు అన్నీ మాకు తెలుసు. మీకైతే టీఆర్ఎస్ పార్టీ నిలిచిపోయాడు అంతే. అది